फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रेसीपी एग बज्जी एग बोंडा अंटार कदा इधी इंट्लोने चला ईजी गा टेस्ट गा प्रिपेर चेसुकोवच्चु इधी ईवनिंग स्नैक गा चला बागुंटुंदी इप्पुडु ई रेसीपी नी एला प्रिपेर चेसुकोवालो चूद्दामु मुंदुगा उडिकिंचुकुने एग्स नी नेनु मूडु तीसुकुन्नानु वीटिनी मध्यलोकी ఇలా కట్ చేసుకోవాలి ఎల్లో పార్ట్ రాకుండా కట్ చేసుకోవాలి ఎగ్స్ ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి రుచికి సరిపడినంత salt వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి స్పైసీ తగినట్టు కారం వేసుకోవాలి చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి వంట సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ బాగా లాగేస్తాయి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వాము వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మరీ పలచగా కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ ని yellow part పైకి వచ్చేట్టుగా ఇలా పిండిని వేసుకోవాలి అంతే మనం ఆయిల్ కాగిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే మనకి పిండి గనక ఎగ్ కి సరిగ్గా పట్టకపోతే ఎగ్స్ పగిలే ఛాన్స్ ఉంటుంది అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి मन की एग् एक् कनबड़कूद डी फ्रई चेटू मत पिं पटाले एग् की विधा अन्नी एग्स डी फ्रई चुनाव मंटनी मीडिय फ्लेम ఈ విధంగా మనకి అన్ని ఫ్రై అయిపోయినే కదా మనకి ఆయిల్ కూడా ఎక్కడ పీల్చలేదు చక్కగా ఫ్రై అయిపోయినే ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకుందాము కొద్దిగా salt ని అలా స్ప్రింకిల్ చేసుకోవాలి చిటికెడు కారం ని చిటికెడు చాట్ మసాలా ని కూడా మనం పై నుంచి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే మనకి ఎగ్ బజ్జి ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి థాంక్స్ ఫర్ వాచింగ్